ఫ్రెండ్స్ నేను మీ మహీంద్ర. వీడియోని క్రియేట్ చేసుకునే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా పెట్టుకోవచ్చు, ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. నేను ఇచ్చిన సాంగే కాదు, నేను ఇచ్చిన ఫోటోనే కాదు, మీకు నచ్చిన సాంగ్తో మీకు నచ్చిన ఫోటోతో ఈ స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇదే వీడియోలో నేను మీకు కైనమాస్టర్ గురించి కూడా చెప్తాను. అది విన్న తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. ముసుగేసుకోదు ఏనాడు నా మనసే ఓభామా. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ ని మీకు డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ ఇంకా ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చెప్పాను కదా, సాంగ్ అయితే మీ ఇష్టం. ఇప్పుడు నేను వాడుతున్నది కొత్త కైనమాస్టర్. చాలా చాలా బాగుంది, చాలా మంది వాడుతున్నారు, చాలా మంది కూడా ఇన్స్టాల్ కూడా చేసుకున్నారు. మీకు కావాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లోనే ఉంటుంది. ఈ రోజు మార్నింగే, ఈ రోజు ఉదయకాలమే నేను దాన్ని అయితే పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి ఈ రోజు డేట్ తో. ఓకేనా? ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన టెంప్లెట్ వీడియో ఉంటుంది కదా, ఫుల్ స్క్రీన్ టెంప్లెట్ని ఇక్కడ తీసుకోండి. ఇది టెంప్లెట్. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ టెంప్లెట్ని క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, మిక్సర్ అని ఉంటుంది, మిక్సర్లో ఆడియో తీసేయండి. తీసేసి ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ బాగా పెంచుకోండి ఫుల్గా. కిందకి వెళ్ళండి, హ్యూ అని ఉంటుంది, ఇక్కడ మీకు నచ్చిన కలర్ని ఇలా సెట్ చేసుకోండి. వదిలేయటం, ఈ హ్యూని జరిపితే కలర్ మారుతుంది. ఓకేనా? కలర్ కరప్షన్ మీకు నచ్చింది చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఇలా చేసుకోండి, ఇలా చేసుకొని ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో మీ ఇష్టం, ఎవరి ఫోటోనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక ఫోటోని పెట్టి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా. ఒక పిక్ని సెలెక్ట్ చేసుకున్నా. ఈ పిక్ని ముందు ఏం చేయాలంటే కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ చేయాలి. అది గుర్తుపెట్టుకున్నారు కదా, స్క్రీన్ చేసిన తర్వాత చిన్నగా చేయండి. ఇందులోకి సెట్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకోండి, ఫోటోని కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇలా కిందకి వెళ్తే ఆప్షన్స్లో క్రాపింగ్ అని ఉంటుంది. ఈ క్రాపింగ్లో ఈ వైట్ బార్డర్కి ఖచ్చితంగా క్రాప్ చేయండి. మీరు ఈ వైట్ బార్డర్లోకి నేను క్రాప్ చేస్తున్నట్టు క్రాప్ చేయండి, ఇలా క్రాప్ చేయండి. అందులోకి సెట్ అయిపోయింది కదా. ఇదే ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్, సాచురేషన్ లెవెల్స్ పెంచుకోండి. ఇంకొకటి టెంప్లెట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో డ్రెస్ కలర్ ఏదైతే ఉందో దానికి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. మీరు డ్రెస్ కలర్ పెట్టుకునేటట్టు ఈ హ్యూని జరిపితే కలర్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని ఫోటోని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఈ ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఒకే ఒక లైక్. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, ఆసం అని పెట్టి ఛానల్కి సపోర్ట్ చేయండి. సో మీరు అందరూ లైక్ చేస్తారని నమ్ముతున్నాను. ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క హార్ట్ షేప్ని ఇక్కడికి తీసుకోండి. దీంట్లో మనకి ఇష్టమైన వాళ్ళ పేరు పెట్టుకుందాం, లేకపోతే ఈ ఫోటో వాళ్ళ పేరే పెట్టుకుందాం. ఇలా పైకి జరిపి ఇక్కడికి పెట్టండి. పెట్టేశారు కదా. ఇప్పుడు ఈ యొక్క పిఎన్జీ ఇమేజ్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు మీరు ఎవరి పేరు అయితే ఇష్టమో వాళ్ళు ఏం చేస్తారంటే లేయర్ క్లిక్ చేసి టెక్స్ట్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా స్పేస్ ఇచ్చాను. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏ పెడతాను, ఎగ్జాంపులే కాబట్టి ఫస్ట్ కొన్ని స్పేస్లు ఇస్తాను, తర్వాత కొన్ని స్పేస్లు ఇస్తాను. ఓకే చేశాను. చేస్తే ఇలా వచ్చింది. ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి మీ ఇష్టం మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకురండి. తీసుకొచ్చి ఇక్కడికి పెట్టుకోండి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి, ఇలా పెట్టేసుకోండి. అందులో ఏ అందులో పెట్టేసుకోండి ఆ ఫాంట్ని. ఏ ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళ పేరు, లేకపోతే వాళ్ళ పేరే అక్కడ పెట్టారు నిక్ నేమ్ లాగా. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ఈ రెడ్ హాట్ పార్టికల్స్ టెంప్లెట్ వీడియో ఉంటుంది కదా, చాలా వీడియోస్లు ఇచ్చాను, అది ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి, మిక్సర్ అని ఉంటుంది, ఫస్ట్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. చేసిన తర్వాత ఈ రెడ్ కలర్లో ఉన్నాయి కదా, మీకు కలర్ రెడ్ కలర్ నచ్చకపోతే ఈ టెంప్లెట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, హ్యూ అని ఉంటుంది. లాస్ట్లో మీకు నచ్చిన కలర్ వచ్చే వరకు ఇలా పెట్టుకోవచ్చు. ఆ బ్లూ బ్లూ వచ్చేటట్టు, రెడ్ రెడ్ వచ్చేటట్టు కలర్ వేరియేషన్ అనేది మీ ఇష్టం, ఇలా వస్తుంది. ఓకేనా? ఓకే రైట్. ఇప్పుడు ఇదే క్లిక్ చేయండి, ఇది సరిపోదు, ఎండింగ్ వరకు రాదు. ఇది క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్, ఈ డూప్లికేట్ని నొక్కుపట్టి ఏం చేస్తారంటే దీన్ని పక్కకు పెట్టండి, 20 సెకండ్ల తర్వాత పెట్టండి. ఇది అయిపోయిన తర్వాత ఇది వస్తుంది. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి రండి,
ఫస్ట్కి వచ్చి ఇక్కడ మీరు ఆడియోని క్లిక్ చేయండి. ఫోల్డర్స్ అనే బటన్లోకి వెళ్ళండి. ఈ ఇక్కడ నుంచి మీరు ఏ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సాంగ్ మీకు నచ్చింది. ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు చాలా సాంగ్స్ ఉన్నాయి, ప్లే చేస్తే ప్లే అవుతాయి. నాకు నచ్చిన సాంగ్ని ఓకే ప్లస్ని క్లిక్ చేశాను, ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్కి వస్తాను, ఒకసారి మ్యూట్ తీసి ప్లే చేసి చూపిస్తాను మీకు, చూడండి. ఎగ్జాంపుల్ చూపించాను, ఇలా సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ సాంగ్ విన్నారు కదా, నిజంగా నేనేనని. మీకు కావాలంటే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి ఇది కావాలంటే. ఓకే, నేను ఒకటే ఇస్తాను, మిగతా ఫైల్స్ ఇస్తాను. ఇప్పుడు ఇది క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది, సేవ్ చేసుకుందాం ఈ వీడియోని. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080p 30 frames బిట్రేట్ మాత్రం 10-15 MBPS పెట్టండి, మంచి క్వాలిటీ వస్తుంది. సేవ్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.